संगारेड्डि जिल्ला पटनचेरु डिविजन परिधिलोनि గుమ్మడిదల గ్రామంలోని బీడబుడగ జంగం వాడలో ఉన్నాం. శనివారం నాడు అంటే 25 నాడు మార్చి 25 నాడు ఈ గ్రామానికి చెందిన మధ్యాల మల్లేశంను 30 సంవత్సరాల యువకుణ్ణి దొంగతనం చేసిననే పేరుతోటి విపరీతంగా రాత్రంతా కొట్టి అర్ధరాత్రంతా తెల్లవారుజామున గ్రామంలోని రైతు వేదిక దగ్గర తీసుకొచ్చి రైతు వేదికలో ఎంత కొట్టినా మనిషి చనిపోతాడని చెప్పి చివరికి కరెంట్ షాక్ పెట్టి చంపినట్లు మనకు బాధిత కుటుంబం కానీ ప్రజలు కానీ పోలీస్ అధికారులు కానీ చెప్తున్న వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంఘటనకు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగానే మద్దెల మల్లేశం దొంగతనం చేసి ఉంటే ఆయనను పోలీసులకు పట్టించి చట్టపరంగా ఆయనకు శిక్ష పడేందుకు ప్రయత్నం చేయాల్సి ఉండే, కానీ చట్టాన్ని పోలీసుల్ని రైతుల ముసుగులో వాళ్ళే తమ చేతుల్లోకి తీసుకొని 30 సంవత్సరాల యువకుణ్ణి కరెంట్ షాక్ పెట్టి అత్యంత అమానవీయంగా చంపడాన్ని దళిత బయన ఫ్రంట్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన మరణించిన కుటుంబంల భార్య మీనా గారు, పిల్లలు వరలక్ష్మి, అఖిల, మనోహర్ అనాథలైన పరిస్థితి ఉంది. ఇవాళ ఈ వాడ చూస్తున్నాం, రోడ్డు పండు వస్తూ ఉంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఈ వాడ శ్మశాన వాటికలో ఉంది. ఈ దేశం, ఈ గ్రామము అభివృద్ధి అయిందని చెప్పి రోజు రాజకీయ నాయకులు, పాలకవర్గాలు చెప్పుకుంటారు, కానీ శవాలు కాల్చే దగ్గర, కొందలు పెట్టే దగ్గర ఇవాళ దళితులు జీవించాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు 1978లో ఇండ్ల పట్టాలిస్తే ఇప్పటి కూడా పర్మనెంట్ ఇండ్లు లేవు. ఇక్కడ గతంలో తెలంగాణ రాకముందు రాజీవ్ గృహకల్పలు, ఇందిరామ్మ పథకాలు, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ స్కీమ్లు రకరకాలు వచ్చినాయి. కానీ ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో బీడబుడుగ సంఘాలకు ఒక సొంత ఒక మంచి ఇల్లు లేకుంటుంది. మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఇళ్ళకి పట్టాలు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. కాబట్టి అందరూ రేకులీలు ఉన్నాయి, మొత్తం చూస్తే రేకులు ఉన్నాయి, ఏ ఇంటికి ప్లాస్టిక్ లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ బీడబుడుగ సంఘం కాలనీలో ఒక కాలనీగా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ను, ఒక స్లాబ్ వేసి ఒక మంచి ఇల్లును, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ని ఇక్కడ అమలు చేయమని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మర్డర్ జరిగిన తర్వాత ఇక్కడికి డిఎస్పీ గారు, పోలీస్ అధికారులు వచ్చిండ్రు. చట్ట ప్రకారం ప్రతి నెల ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పౌర హక్కుల దినోత్సవం జరపాలి. ఇక్కడ ప్రభుత్వం, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ నెల లేదా ఏప్రిల్ 30 నాటికి ఈ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం జరిపి ఇక్కడున్న ప్రజాప్రతినిధుల్ని, ఇక్కడున్న పోలీసులు, రెవెన్యూ, ఈ ఊరు ప్రజలందరినీ ఆ పౌర హక్కుల దినోత్సవంలో భాగస్వామ్యం చేసి ఇటువంటి నేరాలు